ట్రేడ్ అవుతుంది. అలాగే మరొక లోకల్ స్టాక్ సువెన్ లైఫ్ సైన్సెస్. సో సువెన్లో ఎస్వీఎన్ 500 అనే వాళ్ళ ఒక వన్ ఆఫ్ ది అల్జీమర్స్ సంబంధించిన ఒక క్లినికల్ ట్రయల్స్లో ఉన్న ఒక డ్రగ్ ఇది. సో దీనికి ఫేజ్ 2 ట్రయల్స్లో ప్రీ డిటర్మైన్డ్ ప్రైమరీ ఎండ్ పాయింట్స్ని మీట్ కాలేదట. అవేంటో దాని అర్థం నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ఎ ఫార్మా ఎక్స్పర్ట్, బట్ బాలాగారు చెప్తారేమో. సో అందువలన ఈ స్టాక్ కూడా సమీప భవిష్యత్తులో నెగిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా స్టాక్ స్పెసిఫిక్ వార్తలు మనం ఫాలో కావాల్సి ఉంటుంది రాబోయే కొద్ది రోజుల పాటు, ఓవరాల్ మార్కెట్స్ కంటే కూడా. సో ఇక అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో రకరకాలుగా మనకు స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ వస్తుంది. అఫ్కోర్స్ బై అండ్ డిక్లైన్స్ అని మనం చెప్తున్నాం ప్రస్తుతానికి, బట్ ఇటువంటి ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఈ సువెన్, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్ ప్రీ డిటర్మైన్డ్ ప్రైమరీ ఎండ్ పాయింట్స్? యా, ప్రీ డిటర్మైన్డ్ ప్రైమరీ ఎండ్ పాయింట్ అంటే యాక్చువల్లీ ఇన్వెస్టిగేషనల్ న్యూ డ్రగ్కి వాళ్ళు సువెన్ 502 అనే ఒక మాలిక్యూల్, అల్జైమర్స్ అనే సిఎన్ఎస్ బేస్డ్ డిజీజ్ అండి, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి ఒక డిజీజ్ క్యూర్ చేయడానికి ఒక డ్రగ్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఫైల్ చేశారు పేటెంట్కి. అది ప్రీ క్లినికల్ ఫేజ్, ఒక 3 ఫేజెస్ ఉంటుందండి. దాని తర్వాత క్లినికల్ ఫేజ్ డేటా ఫస్ట్ ఫేజ్ది వచ్చింది. సో సెకండ్ ఫేజ్ అంటే కొన్ని నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. ఆ డేటా ఏదైతే వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటారు, అంటే ఈ డ్రగ్ అనేది ఈ పర్టికులర్ డిజీజ్కి పనిచేస్తుందా, అట్లీస్ట్ పాజిటివ్ పారామీటర్స్ వస్తున్నాయా అనేది, దట్ ఈజ్ ఎ ప్రీ డిటర్మైన్డ్ పారామీటర్. సో అది మీట్ కాలేదు అని వాళ్ళు ఇచ్చారు. ఇది ఎప్పుడు జనరలీ చాలా కంపెనీస్లో జరిగేదండి. సువెన్ ఈజ్ నాట్ అన్ ఎక్స్ అండ్ అల్జైమర్స్ అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిజీజ్ అనేది ఇట్స్ ఎ వెరీ కాంప్లికేటెడ్ రీసెర్చ్. ఎందుకంటే మనకు ఒక డ్రగ్, ఇట్ హ్యాస్ టు పాస్ త్రూ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని, ఇట్ ఆల్మోస్ట్ ఎ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ అది పాస్ అయ్యి ఇట్ హ్యాస్ టు హిట్ ద బ్రెయిన్. సో ఇది అంత పెద్ద ఇదేం కాదు. గతంలో కూడా అనుకున్నాం చాలా పెద్ద పెద్ద కంపెనీస్ రీసెర్చ్ చేస్తున్నాయి, బికాస్ బై 2030 ఈ కంపెనీ దీని మీద చాలా హోప్స్ పెట్టుకుంది. ఈ ఇది వస్తుంది, బ్లాక్ బస్టర్ డ్రగ్ రాబోతుంది. గత ఆల్మోస్ట్ మేబీ 1 డేకేడ్లో ఎవరు కూడా ఇటువంటి డ్రగ్ ఇంతవరకు మార్కెట్లో తీసుకురాలేదు, మేము తీసుకొస్తున్నాం అంటూ మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. నో, నాట్ డ్రగ్, అంటే క్లినికల్ ట్రయల్స్ ఫేజ్ 2. ఓకే, సో దాని మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. డెఫినెట్లీ 100% ఐ అగ్రీ. ఒకవేళ ఇది క్లిక్ అయ్యి ఉంటే, పాజిటివ్ డేటా కనుక వచ్చి ఉంటే, మైల్ స్టోన్ పేమెంట్స్ అంటారండి, సో దట్ విల్ బి హ్యూజ్, హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో వస్తాయి, అట్లీస్ట్ 100-150 మిలియన్ డాలర్స్. అంటే మేజర్ కంపెనీ, పెద్ద కంపెనీ కూడా ఇటువంటి మాలిక్యూల్ సంబంధించి వాళ్ళు రీసెర్చ్ ఇంత పెద్ద అటెంప్ట్ చేయడం లేదు, అటెంప్ట్ చేయరు చెప్పారు. కరెక్ట్, అటెంప్ట్ చేయరు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ రీసెర్చ్ అమెరికాలో, యూరోప్లో ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హై, మనకంటే అట్లీస్ట్ 10 టైమ్స్ 20 టైమ్స్ ఉంటుంది. సో మనకి 100 మిలియన్ డాలర్స్లో అది ఇట్ కుడ్ ఈవెన్ కాస్ట్ యూనో 500-700 మిలియన్ డాలర్స్ బిలియన్ డాలర్స్ అవుతుంది. కాబట్టి చాలా బోల్డ్ అటెంప్ట్ చేశారు, అందులో డౌట్ లేదు. అండ్ దే టుక్ ఏ వెరీ స్ట్రాంగ్ వ్యూ అండ్ మేడ్ ఎ వెరీ బోల్డ్ అటెంప్ట్. ఒకవేళ ఇటువంటిది ఏదైనా క్లిక్ అయితే ఇట్ వుడ్ బీన్ రియలీ ఎ బ్లాక్ బస్టర్ ఇన్ ద మేకింగ్. సో డెఫినెట్లీ ఇది ఫెయిలియర్ అనేది చాలా సహజం అండి. దేర్ ఇస్ నథింగ్ టు రియలీ వరీ అబౌట్. వాళ్ళ బేస్ బిజినెస్ విచ్ ఇస్ ఇంటర్మీడియట్స్ టు యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్స్ బాగానే ఉంది, బట్ దాంట్లో కూడా ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళని పిలుస్తున్నారని చెప్పి వార్తలు చేయబోతున్నారు. ఒకటేమో కరెక్ట్ ఈ ఫార్మా బిజినెస్, మరొకటి రీసెర్చ్ బిజినెస్. యూజువల్లీ పెద్ద కంపెనీస్ వాళ్ళు చేశారండి, లైక్ సన్ ఫార్మా కానివ్వండి, ఈవెన్ బయోకాన్, అది సింజీన్ అని అట్లా. ఎందుకంటే ఈ రీసెర్చ్ అనేది ఇట్స్ అన్ఎండింగ్ ప్రాసెస్. అది మెయిన్ లైన్ ఆఫ్ బిజినెస్, మెయిన్ కంపెనీ మీద ఇట్స్ ఆల్వేస్ ఎ డ్రాగ్. నెట్ ప్రాఫిట్స్లో చాలా ఇది చూపిస్తుంది, నెగిటివిటీ చూపిస్తుంది. అందుకని ఇట్స్ క్వైట్ న్యాచురల్ టు స్పిన్ ఆఫ్ ద డ్రగ్ రీసెర్చ్ బేస్డ్ అవుట్ఫిట్ ఇన్ టు ఎ సెపరేట్ ఎంటిటీ. సో ఈ కారణం వలన ఐ థింక్ దట్స్ ఓకే అండి. సువెన్ విల్ ఆల్వేస్ ట్రై టు యునో కమ్ అప్ విత్ ఇట్స్ ఓన్ సువెన్ ఫార్మసూటికల్స్లో అది స్పిన్ ఆఫ్ చేసి సువెన్ రీసెర్చ్ డెఫినెట్లీ విడోన్న ఏం పేరు పెడతారు. దిస్ క్వైట్ నార్మల్. అలాగే గ్రాన్యూల్స్ కూడా ఇట్స్ ట్రయింగ్ టు సెల్ ఇట్స్ కంప్లీట్ యూనో మెజారిటీ మారబోతుంది. కరెక్ట్, అది గత వారంలో కూడా మీరు చెప్పారు అండ్ మనకి తెలిసిన విషయమే. సో అది పక్కన పెడితే దీస్ ఆర్ వెరీ నార్మల్. రాబోయే రోజుల్లో ఫార్మసూటికల్ కంపెనీస్లో ఇది చాలా ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లోకల్ కంపెనీస్లో మనం చాలా మార్పులు జరుగుతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఎస్ఎంఎస్ ఫార్మా, ఎస్ఎంఎస్ లైఫ్ సైన్స్, కరెక్ట్, వాళ్ళు కూడా నానా తంటాలు పడుతున్నారు, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు సువెన్లో ఇది వింటున్నాం, అలాగే గ్రాన్యూల్స్, ఇంకా మేము వెళ్ళిపోతాం బయటికి, ఇక మళ్ళీ ఎవరికో కొత్త వాళ్ళు వస్తారు ఇన్వెస్టర్స్ అన్నట్లుగా ఉంది. కరెక్ట్. సో అఫ్ కోర్స్ ఎక్సెప్ట్ ది బిగ్ కంపెనీస్ అరబిందో అండ్ డాక్టర్ రెడ్డిస్ అండ్ మేబీ దివీ స్లాబ్స్, ఈ మూడు మినహాయిస్తే లోకల్ కంపెనీస్ చాలా షేక్అవుట్ వస్తుంది. ఇది కేర్ఫుల్గా వాచ్ చేయాలి. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కువగా లోకల్ ఫార్మా కంపెనీస్ కావచ్చు, లోకల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు.
So investors should carefully watch these developments. 100% right. You are right. So manam urkane edo news based dan meeda itla outcomes vastayi clinical trials ivanni guesswork meeda manam invest cheyadam anedi anta manchidi kadandi. Definitely be very watchful. Pharmaceutical companies lo chaala marpulu vache raboye rojullo jarugutayi kabatti one has to be extremely careful.